హే గాయ్స్, ఇప్పుడే మేము మూవీకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడేమో వెయిటింగ్ చేస్తున్నాడండి, ఎప్పుడు వస్తామా అని. వెయిటింగా? సినిమా సగం అయిపోయిద్ది. ఎవరి వల్ల? నా వల్లనా? మేము ఇప్పుడు సినిమాకి వెళ్తున్నామండి. ఏం సినిమాక? వెనక డబ్బింగ్ ఒకళ్ళు చెప్తున్నారండి మాకు. సో ఇప్పుడు మేమైతే విరూపాక్షి సినిమాకి వెళ్తున్నాం అనమాట. అది కొంచెం హారర్ మూవీ అంట, చూడాలి. ఆ హీరోయిన్ మస్తు హిట్లు కొడుతుందంట. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. వినోద థియేటర్లో ఆడుతుంది అనమాట, ఖమ్మంలో. రండి రండి. సో మేమైతే ఎప్పుడు లేట్గా వెళ్తామండి. ఇప్పుడు కూడా లేట్ అయినా ఆశ్చర్యం ఏం లేదు. సో ఇక్కడ మేమందరం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మేము ఆఫ్టర్నూన్ 2:30కి బుక్ చేసుకున్నాం అనమాట. సో అన్నం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మూవీకి. ఫస్ట్ టైం. చాలా సార్లు వెళ్ళా, చాలా సార్లు. చిన్నప్పుడు థియేటర్ లో నిద్రపోయేదాన్ని మా అక్క లేపేది నన్ను. ఇప్పుడు 2:59 అండి టైమ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మేము లేట్ గా వెళ్తామా ఫాస్ట్ గా వెళ్తామా చూద్దాము. 2:16, 2:17 అండి ఎగ్జాక్ట్ గా టైము. 2:30 కల్లా అక్కడికి వెళ్ళాలి. థియేటర్ వినోద. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కాబట్టి మంచిగా తినేసి వెళ్తున్నాం. సో నిద్ర వచ్చింది అనమాట. ఒక స్లీప్ అయితే వేసాను కార్ లో. ఇంకా మా అక్క సీక్రెట్ గా క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేసి థియేటర్కి వచ్చాము, వినోద థియేటర్కి. ఇక్కడ చూడండి, దీవెన యోధ బ్యానర్ పెట్టారు. వాళ్ళు ఉన్నారనమాట మూవీలో. అండ్ వాళ్ళు ఇప్పుడు ఖమ్మంలోనే ఉంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే మూవీ చూసేసాము. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇది వచ్చేసి వినోద థియేటర్ అనమాట, ఖమ్మంలో. బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, పాత బస్ స్టాండ్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిందండి. ఇంటర్వెల్ పడింది. మామూలుగా లేదు సినిమా అయితే. మీరు కూడా వచ్చి చూడండి. డెఫినెట్గా కామెడీ సినిమాకి హౌస్ ఫుల్ అయితే లేదో తెలియదు, కానీ ఇలాంటి థ్రిల్లర్స్కి అయితే హౌస్ ఫుల్లే. అరుపులు, కేకలు, విజిల్లే. హారర్ మూవీస్ ఉన్నాయి కానీ వెరైటీ తీశారు డైరెక్టర్. సో ప్రాబ్లమ్, మీరు కూడా చూడండి, డోంట్ మిస్. ఇప్పుడే సినిమా అయిపోయిందండి. మామూలుగా లేదు సినిమా, మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు, సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళి చూడండి. సినిమా ఎట్లుంది నువ్వు చెప్పు, ఎట్లుంది సినిమా? సూపరా? మాస్టారు ఎట్లుందండి సినిమా? సూపరా? అసలు ఆ ట్విస్ట్లు అవి ఎట్లా ఎట్లా తట్టుకున్నారు మీరు? కాదండి, మాస్టారు మాస్టర్ అని పాడుపడింది ఆ సినిమాలో సైలెంట్ గా. ఈ సినిమాలో ఎట్లుంది హీరోయిన్? గోస్ట్ లాగా ఉంది. మీకు ఎట్లుందండి సినిమా? ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి. అసలు మేము రెండోసారి కూడా వస్తాం, చూస్తాం, తట్టుకుంటాం. అబ్బాయి ఉందండి సినిమా. ఓర్ నాయన సినిమాకు దండర్రా బావు. ఒక్కొక్క బిట్ తండ ఒక్కొక్క సీను మస్తు భయం వేసింది. అసలు సూపర్ ఉందండి మూవీ, మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, వచ్చి చూసేయండి. మీరు కూడా కొంచెం భయం వేసిద్ది కానీ తట్టుకోండి. హీరోయిన్ మాత్రం ఇలాగా తీసిందండి యాక్టింగ్. మాస్టారు మాస్టారు అని స్లోగా సాంగ్ పాడింది, కానీ ఈ సినిమాలో మా ట్విస్ట్ చెప్పండి. మామూలుగా చూడాల్సిందే మీరు థియేటర్కి వచ్చి. హిట్ల మీద హిట్లు కొడుతుందంట అసలు హీరోయిన్. చూసేయండి వచ్చి. ఇక ఖమ్మం వినోద థియేటర్ లో ఉంది. మ్యాదైతే సినిమా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం. మేము 9 డేస్ అయింది. 9 డేస్ కూడా హౌస్ ఫుల్ అనమాట. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి.